వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. ఆయనకు మూడోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని, తనను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇటీవలే సత్తెనపల్లిలో భోగిమంటల్లో పాల్గొని కళాకారులతో కలిసి డాన్స్ చేశారు అంబటి రాంబాబు. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ జలుబు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటే జస్ట్ టెస్ట్ చేయించుకున్నాను, పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు క్వారంటైన్, ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. సో ఇది ఎవరో డిస్టర్బ్ చేయొద్దని చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ జలుబు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటే జస్ట్ టెస్ట్ చేయించుకున్నాను, పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు క్వారంటైన్, ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. సో ఇది ఎవరో డిస్టర్బ్ చేయొద్దని చెప్పడం కరోనా బారిన పడ్డారు. ఆయనకు మూడోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారని, తను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అనుష, సత్తెనపల్లి ఎమ్మెల్యే వైసీపీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి అంబటి రాంబాబుకి మూడోసారి కరోనా అటాక్ అయింది. ఆయన ఈరోజు ఆ విషయాన్ని వీడియోలో తెలియజేయటం జరిగింది. గతంలో ఫస్ట్ వేవ్ అప్పుడు ఒకసారి కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కరోనా రెండోసారి పాజిటివ్ గా రావడం జరిగింది. నిన్నటి రోజు ఆయన దీనికి సంబంధించినటువంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఆయన ఈ రోజు జలుబు, జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోగా అతనికి ఈ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఈ విషయాన్ని ఆయన పోస్ట్ ద్వారా తెలియజేశారు. తను కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది కాబట్టి తనతో పాటు ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఆయన కోరటమే కాకుండా, తాను ఐసోలేషన్ లోకి వెళ్తున్నాను, తను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని కూడా ఆ వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి చాలా హుషారుగా పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులే చాలా ఆనందానికి లోనయ్యారు. ఈయన అంబటి రాంబాబు సంబరాల రాంబాబు లాగా మారిపోయారని చెప్పి వాళ్ళు వాళ్ళు చెలుపులు కూడా విసుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కళాకారులతో కలిసి ఆయన ప్రత్యేకంగా నృత్యం చేశారు. ఆ నృత్యం చేసి అక్కడ ఉన్నటువంటి కేడర్ లో కూడా జోష్ నింపారు. కాకపోతే ఈ రోజు పాజిటివ్ రావడంతో కూడా ఒక్కసారిగా కూడా అతన్ని కలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం ఢీలా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా దీనికి సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి అని చెప్పి వెళుతున్నట్లు మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.